హైదరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రదిష్ట మూటగట్టుకుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే నిరసన సెగలు మొదలయ్యాయని చెప్పారు కేటీఆర్. అప్పులు చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతుందన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేసిన వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధపడుతున్నారన్నారు. కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదరలేదన్నారు కేటీఆర్. బంధు పథకాలు ప్రభావం ప్రతికూలంగా వచ్చింది. అయితే ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్షపడేలా సహజమని తయారైందని జుక్కల్లో షిండే ఓడిపోతారని అస్సలు ఊహించలేదన్నారు కేటీఆర్.